హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మనం ఆఫ్లైన్ లో మొబైల్స్ కొంటే మంచిదా లేకపోతే ఆన్లైన్ లో కొంటే మంచిదా మొత్తం డీటెయిల్ గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కొన్ని మనకి ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ ఉంటాయి ఆన్లైన్ టార్గెట్ మొబైల్స్ ఉంటాయి ఎట్లుంటాయి ప్రైస్ ఎట్లుంటాయి ప్రాసెసర్ కి చాలా అసలు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట ఆఫ్లైన్ మొబైల్స్ చూసుకుంటే మనకి అసలు అవి మనకి 7000 లో రావాల్సిన మొబైల్స్ మనకి ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ మనకి దాదాపు 15000 దాకా అయితే ప్రైస్ లో అయితే పెడుతుంటారు ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ ఈ ఏ కంపెనీస్ తీసుకొస్తూ ఉంటాయంటే ఇవి ఎక్కువ ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ అంటే మనకి షాప్స్ లో అమ్మే ఉంటాయి కదా ఆ మొబైల్స్ మనకి ఎక్కువ వివో గాని ఒప్పో గాని ఈ కంపెనీస్ అయితే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసి మనకి ప్రాసెసర్ కి సంబంధం లేని ప్రైస్ అయితే పెట్టి ఆఫ్లైన్ లో అయితే అమ్ముతూ ఉంటారు ఎందుకంటే మనకి వాటిని ఎందుకు అంటారంటే మనకి వాటి డిజైన్ చూడంగానే అసలు కొంటే ఈ మొబైల్ కొనాలరా అన్నట్టు చేస్తారన్నమాట వాళ్ళ డిజైన్ అయితే మనకి చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది అనమాట డిజైన్ వచ్చేసరికి మనకి కొన్ని చూసుకుంటే మొబైల్స్ ఆన్లైన్ టార్గెట్ మొబైల్స్ చూసుకుంటే మనకి డిజైన్ అనేది అంత బాగోదు ప్లాస్టిక్ బిల్డ్ బాక్ క్వాలిటీ అయితే ఉంటుంది కానీ వాటి స్పెసిఫికేషన్స్ మాత్రం ప్రైస్ తగ్గట్టు అయితే ఉంటుంది అనమాట మనకి స్పెసిఫికేషన్స్ కూడా ఆన్లైన్ టార్గెట్ మొబైల్స్ వచ్చేసరికి ఆఫ్లైన్ లో కూడా అమ్ముతూ ఉంటారు మనకి ఆన్లైన్ టార్గెట్ మొబైల్స్ అంటే కొంతమంది షాప్ వాళ్ళు మనకి ఫ్లిప్కార్ట్ లోంచి గానీ అమెజాన్ లోంచి గానీ బుక్ చేసి అమ్ముతూ ఉంటారు ఆన్లైన్ టార్గెట్ మొబైల్స్ కూడా ఎక్కువ మనకి రియల్మీ నుంచి ఈ కొన్ని రియల్మీ ఇట్లా రెడ్మీ ఈ మొబైల్స్ అయితే ఎక్కువ మనకి ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ కాకుండా ఆన్లైన్ టార్గెట్ మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటాయి మనకి ఆన్లైన్ లో ఎక్కువగా రియల్మీ కనబడుతుంటుంది రియల్మీ రెడ్మీ ఇలాంటివి అయితే కనబడుతుంటాయి అదే మనకు ఒప్పో చాలా ఎక్కువగా ప్రైస్ పెట్టే మొబైల్ ఏంటంటే మనకి ఒప్పోలో మనకి రెనో సిరీస్ ఉంటుంది కదా అసలు దాని ప్రాసెసర్ తగ్గట్టు స్పెసిఫికేషన్స్ అయితే ఉండవు కానీ ప్రైస్ అయితే డబల్ అయితే పెడుతుంది అనమాట చూసుకొని కొనుక్కోండి ఆఫ్లైన్ లో కొనుక్కునేటప్పుడు మీరు డిజైన్ పరంగా చూసి కొనుక్కుంటున్న చాలా మంది డిజైన్ అయితే అసలు మెయిన్ అసలు మనకు డిజైన్ అయితే కాదు డిజైన్ కాదు చాలా మంది డిజైన్ ఏంటంటే మా ఫోన్ చూడంగానే ఒక లుక్ ఎలా ఉందో చూడండి అంటారు కానీ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఒక గేమ్ కానీ ఇలాంటి పబ్జి ఫ్రీ ఫైర్ ఆడుతుంటే పక్కన వాళ్ళు ఆన్లైన్ టార్గెట్ మొబైల్ తో పక్కన వీళ్ళు డిజైన్ బాగున్నా గానీ వాళ్ళ దాంట్లో గేమ్ అయితే స్టక్ అయితూ ఉంటుంది ఏంద్రా ఇలాంటి ఫోన్ కొన్నా అని చాలా మంది చెప్తుంటారు అందుకనే మీరు డిజైన్ అయితే పట్టించుకోకుండా డిజైన్ వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం అయితే కాదనమాట మనకి ప్రాసెసర్ అయితే మెయిన్ అనమాట మనకి ప్రాసెసర్ చూసుకొని మొబైల్ అయితే కొనుక్కోండి ఎక్కువ ఆన్లైన్ టార్గెట్ మొబైల్స్ అయితే ట్రై చేయండి ఆఫ్లైన్ లో కూడా ఆన్లైన్ టార్గెట్ మొబైల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి మీరు ఎక్కువ ప్రైస్ చూసుకోండి ప్రాసెసర్ చూసుకోండి ఈ ప్రైస్ కి ఈ ప్రాసెసర్ వర్తా కాదా అని ఒకసారి యూట్యూబ్ సెర్చ్ చేయండి కొన్ని మొబైల్స్ చూడండి ట్రై చేయండి కానీ డైరెక్ట్ బై వివో ఇట్లా ఒప్పోలు ఉంటే షాప్స్ లో ఎక్కువ వివో ఒప్పో ఫోన్స్ ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు మనకి వాటి బ్రాండ్ ఆ బ్రాండ్ జోలికైతే వెళ్ళమాకండి ఈ ఒప్పో రెనో సిరీస్ లో ఇవి కూడా మనకి చాలా రేట్ అయితే పెడుతూ ఉంటారు అనమాట ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ అనమాట అన్ని మనకి కాబట్టి ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది మనకి ఆన్లైన్ మొబైల్స్ అంటే మనకి చాలా లో అయితే వచ్చేస్తుంది అనమాట మనకి ఈ ప్రాసెసర్ కి తగ్గట్టు ప్రైస్ కి తగ్గట్టు డిస్ప్లే మొత్తం అయితే సెట్ అయితే కరెక్ట్ గా అయితే ఉంటుంది అనమాట ప్రైస్ వాటికి కానీ ఇదే మనకి ఆఫ్లైన్ మొబైల్స్ చూసుకుంటే మనకి ప్రాసెసర్ మనకి చెత్త ప్రాసెసర్ ఇస్తారనమాట మనకి దాదాపు దాన్ని మనకి 15000 20000 కూడా అమ్మేస్తారనమాట మనకి 10000 వచ్చే 7000 8000 వచ్చే ఫోన్ ని మనకి దాదాపు ఇక్కడ 20000 దగ్గర అయితే పెడతారనమాట ప్రైస్ వచ్చేసరికి ఒకసారి చూసుకోండి మొబైల్ మీరు ఏం కొంటున్నారో మీరు డిజైన్ చూసుకోకండి ఫస్ట్ మెయిన్ గా ప్రాసెసర్ అనమాట ప్రాసెసర్ డిస్ప్లే చూసుకొని కొనుక్కోండి అనమాట మంచి ఏంటంటే మీరు ర్యామ్ చాలా మంది నాకు 8 GB ర్యామ్ కావాలి అసలు ర్యామ్ అనేది మెయిన్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు మినిమం మీకు 6 GB ర్యామ్ ఉంటే హైలైట్ అనమాట ఇక 6 GB మించిన ర్యామ్ అయితే లేదనమాట ఇక మనకి 16 GB అయితే మొబైల్ కి సరిపోతుంది అదే పీసీస్ అనుకోండి మనకి పీసీకి అయితే మనకి ర్యామ్ అయితే ఎక్కువ కావాలి కానీ కంప్యూటర్ కి అవసరం లేదు కదా సారీ మొబైల్ కంటే అంత 8 GB ర్యామ్ అయితే అవసరం లేదనమాట మీరు ర్యామ్ మధ్యలో పడి మొబైల్స్ అయితే మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ కొనుక్కోండి ర్యామ్ మనకి దాదాపు 4 GB ఉన్నా సరిపోతుంది హెవీ గేమింగ్ లోడ్ అయినా మనకి పబ్జి ఫ్రీ ఫైర్ ఎటువంటి ల్యాగ్ లేకుండా మనకి 4 GB ర్యామ్ లో కూడా మనకి హ్యాండిల్ అయితే చేయగలరు ప్రాసెసర్ గట్టిగా ఉంటే మనకి 3 GB ర్యామ్ కాదు 2 GB ర్యామ్ లో కూడా మనకి ప్లే అయితే అవుతాయి అనమాట ఓకే గైస్ ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే